అదే మరికి మీరు చూస్తే ఒక 23 మంది ఫస్ట్ టైమర్స్ ఈ 80-94 లో 23 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభకు వచ్చే విధంగా వాళ్ళు కూడా ఎంపిక చేసుకున్నాం వీళ్ళు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు 25 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు 54 మంది 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు బాగా ఇద్దరైతే పిహెచ్డీలు కూడా ఉన్నారు అదే మనకి వైసీపీ అభ్యర్థులను ఒకసారి మీరు పోల్ చూస్తే కడాన రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు రౌడీని గుండాలని కాకుండా రెడ్ శాండల్వుడ్ వ్యాపారం చేసేవాడు పెట్టారంటే ఆ డబ్బులు ఇంకా ఆ రెడ్ శాండల్ వ్యాపారం చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి ఎందుకంటే బ్రహ్మాండ ప్రొడక్షన్ ఉంది అక్కడ నాయకులు ప్రొడక్షన్ కూడా నాట్ ఓన్లీ రెడ్ శాండల్వుడ్ ప్రొడక్షనే కాదు అలాంటి వాళ్ళని రవడీల్ని డబ్బులతో ట్రాన్స్ఫర్ చేసి రాష్ట్రంలో స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విషయం కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చేసిన అభ్యర్థుల్ని ప్రజలకు జవాబుదారితనంగా ఉండే అభ్యర్థుల్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చేశాం ఈరోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎంత వ్యతిరేకత ఉందంటే భయంగా ఉంది ఈరోజు మీరున్నారు ప్లస్ మీ మీద సిరీస్ ఆఫ్ దాడులు జరిగాయి సిరీస్ ఆఫ్ దాడులు జరిగితే మీరు ప్రతిఘటించాలని నిస్సాయిస్తులో మీరున్నారు ఏమనుకో అంటే మనోధైర్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు ఒక వ్యక్తి స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది అదేవిధంగా పత్రికా విలేకరులకి బాధ్యత ఉంది అతనికి స్వేచ్ఛ ఉంది మీకు బాధ్యత ఉంది ఫోర్ ఎస్టేట్స్ ఏదైతే ప్రజాస్వామ్యంలో ఫోర్ పిల్లర్స్ అనేటివి చాలా ముఖ్యం ఒక పక్క చట్టసభలు ఎంపిక చేసే అభ్యర్థులు అక్కడి నుంచి గెలిచిన అభ్యర్థులు చట్టాలు చేయడం రెండోది కార్యనిర్వాహక అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసును ఆల్ ఇండియా లెవెల్లో తెచ్చిపెట్టడం మూడోది పత్రికా విలేకరులు ఎక్కడికక్కడ స్వేచ్ఛగా ఎవరేం చేసినా నిర్మోహమాటంగా ప్రజలకు చెప్పడం ఎక్కడ తప్పు జరిగితే తప్పు జరిగిందని కోర్టుకెళ్ళి మళ్ళా మన హక్కులు కాపాడుకోవడానికి న్యాయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ నాలుగు వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసే పరిస్థితి దుర్వినియోగం చేసే పరిస్థితి ఇష్టానుసారంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి నేను 45 ఏళ్ళు ఎప్పుడు చూడలా ఇదే మీడియాలో నేను చూశాను ఇది ఎంత పరాకాష్టం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇదే మీడియాలో ఒక్కసారి ఒక జీవో తీసుకొచ్చి నియంత్రణ చేస్తున్నారని రాజశేఖర్ రెడ్డి ఒక జీవో తీసుకురావడానికి ఫైల్ మూవ్ చేశాడు అంతే ఫైల్ మూవ్ చేస్తే నెక్స్ట్ డే మేము అసెంబ్లీలో పట్టుకున్నాం నీ ఇష్ట ప్రకారం ఎట్ట చేస్తా సమాధానం చెప్పమని అతను భయపడిపోయి కాదు నేను చేయలేదు చేయలేదన్నాడు నేను నిర్దిష్టంగా హామీ ఇస్తున్నా నేను చేయలేదు చేయనన్నాడు కాదు ఆ ఫైల్ పెట్టమన్నా అక్కడ నుంచి నేను విత్డ్రా చేసుకున్నానంటే మళ్ళీ మీరు మాట్లాడతారంటే నా పరిస్థితికి వచ్చి తోకదాడించేసే పరిస్థితికి వచ్చాను 02430 జియో నెంబర్ తీసుకొచ్చి పత్రికా విలేకరులపై దాడి చేయడమే కాకుండా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని లోపలేసే పరిస్థితికి వచ్చారు ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిందని నేను అనుకోను ఈరోజు ప్రజాధనంతో ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క అడ్వకేట్ ఇంటి కోట్ల రూపాయలు కామన్ మ్యాన్ కోట్ల రూపాయలు పెట్టుకుని అడ్వకేట్ పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాడా ఈ రాష్ట్రంలో కనీసం అడ్వకేట్ అని తెలుసా ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అందుకని ఈరోజు ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను ఒకటే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా అహంకారంతో ఎగురుతో ఈ అభ్యర్థుల్ని ఇష్టానుసారంగా అతను ఇచ్చేసినప్పుడు మీరు కూడా ఇది అత్యంత కీలకమైన ఎన్నికలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ మాకు ఏమాత్రం రాగద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం మేము ఆలోచిస్తున్నాం అందరికీ సీటు రాకపోవచ్చు ఎందుకని నేను మీ అడుగు వాడుతున్నానంటే
తెలుగుదేశ పార్టీ పోటీ చేసేది ఇక్కడ జనసేన అభ్యర్థులు సహకరించాలి జనసేన పోటీ చేసేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సహకరించాలి ఇద్దరు కలిసి ఒక అవగాహనతో పనిచేస్తే ప్రజల్లో కూడా నమ్మకం ఏర్పడుతుంది ఓటు బ్యాంక్ పెరుగుతుంది ఎవరైతే ప్రజలు